ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించడం తగదని కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నక్కలనాయుడు బాబు అన్నారు. అమరావతి రైతులు మహాపాదయాత్రలో రైతుల వాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని అన్నారు. అసభ్యకరమైన భాష మాట్లాడిన రాజధాని రైతులపై కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నక్కలనాయుడు బాబు, మేళాసి అప్పారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంత ఘోరంగా తిట్టారు మా ముఖ్యమంత్రి గారు. భార్యను కూడా వాడు లాగాడు అని అంటే నిజంగా వాడికి ఎంత దమ్ము ధైర్యం ఉండాలి. అసలు ఎవడిచ్చినటువంటి కొమ్ములు అవి? మా ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని కలపవలసిన అవసరం నీకు దేనికి వచ్చింది? ఆ మాట్లాడినటువంటి వాడికి మాత్రం ఖచ్చితంగా వాడికి నాలుగు తెగుతుందని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఆ వీడియో నేను చూశాను. నువ్వు ఎక్కడ కనిపించినా సరే నీకు మాత్రం మాట్లాడడానికి నాలుగు ఉండదని సరే నేను ఒక కార్పొరేషన్ చైర్మన్గా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. రాసుంటా నువ్వు ఆ పాదయాత్రలో ఉండి నీకేదో 10 మంది నీకు అక్కడ కనిపించినారని చెప్పి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాకు కూడా వచ్చు, కానీ అది దుస్సంప్రదాయం. మీ దగ్గర నుంచే చూస్తూ ఉన్నాం. మీరు ఎవడో నువ్వెవడవో నువ్వేమిటనేది నీ చరిత్ర కూడా గత కొన్ని రోజుల్లో వస్తుంది. నీలాంటి వాడికి నాలికి పట్టగారితో తీసి పూర్తిగా నాలికి ఖండన చేస్తేనే కానీ మిగతా వాళ్ళకు కూడా బుద్ధి రాదు. నీకేదో అవకాశం దొరికిందని, ఏదో నీ చుట్టూ మీడియా దొరికిందని, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ నీ స్థాయి ఏమిటి, ఒక ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారి భార్యని నువ్వు మాట్లాడేటటువంటి నీచమైనటువంటి సంస్కృతికి ఈ పార్టీలు దిగజారాయి అంటే ఇంకెంతకంట గౌరవమైనటువంటి పరిస్థితి లేదు. మనం ఎలా బతుకుతున్నాం, ఏం చేస్తున్నాం? ఫర్ డైలీ అప్డేట్స్ ఆఫ్ FTP న్యూస్ లైక్, సబ్స్క్రైబ్, ప్రెస్ బెల్ ఐకాన్.